ఇదే ఇక ఫైనల్ రౌండ్ గెస్ ద వెయిట్. మీ ముందు 4 ఐటమ్స్ ఉన్నాయి. గార్డెనింగ్ జార్, బాన్సై ప్లాంట్, కిడ్స్ లంచ్ బాక్స్ అండ్ ప్లాస్టిక్ స్టూల్. మీరు ఒక్కొక్క ఐటమ్ ని మీ టచ్ సెన్స్ ద్వారా దాని వెయిట్ ఎంతో గెస్ చేసి మీ ముందున్న ప్యాడ్ మీద రాసేయాలి. మీ ఇద్దరులో ఎవరైతే ఒరిజినల్ వెయిట్ కి దగ్గరగా రాస్తారో వాళ్ళకి 100 marks. ఓకే, ఈ రౌండ్ అయ్యేసరికి మీ ఇద్దరులో టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాతో ఫైనల్ లెవెల్ 6 సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. ఓకే, yes. So first, మీతో స్టార్ట్ చేద్దాం. గార్డెనింగ్ జార్ వెయిట్ ఎంతో గెస్ చేయండి. ఒక పని చెయ్యి, ఇలా కప్పేసేయి. నెక్స్ట్ ఇప్పుడు మీ టర్న్. కొంచెం పక్క చేస్తున్నాను. ఓకే, నోయల్ అండ్ స్వాతి కూడా రాసేసారు. ఎవరెవరు ఎంతెంత గెస్ చేశారో చూద్దాం. ఫస్ట్ సాయి, మీరు ఎంత గెస్ చేశారో చూపించండి. 550 grams. స్వాతి, మీరు చూపించండి. 450 grams. అంటే నోయల్ అండ్ స్వాతి దీని ఒరిజినల్ వెయిట్కి మీరు దగ్గరగా రాశారు కాబట్టి మీకు 100 marks. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది తోటి తరలే పూల ఏరులై తోటి తరలే పూల ఏరులై నేల చేరగానే వెరీ గుడ్. ఫస్ట్ 100 marks స్వాతి అండ్ నోయల్ మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ బాన్సై ప్లాంట్ వెయిట్ ఎంత ఉండొచ్చో గెస్ చేయండి. ఇప్పుడు మార్క్స్ రాలేదు అనుకో, ఎఫో అది పెట్టదు, తిరిగి కూడా పెట్టదు. రాసేసారు వాళ్ళు. ఇప్పుడు మీ టర్న్. Yes. Officer, what do you think the weight will be? In sales manager la adavadu chestaru mari in science lab lo prayoga chesina adavadu chestaru. లోపలది వెయిట్ మిషన్ వేసుకొచ్చింది అవి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సాయి నువ్వు చూపించు. 100 grams. మీరు 75. రెడీ. అంటే మళ్ళీ నోయల్ అండ్ స్వాతి మీరు దీని వెయిట్ కి దగ్గరగా రాశారు కాబట్టి మీకు 100 marks. ఓకే, ఆఫ్టర్ 2 items స్కోర్స్ వచ్చేసి సాయి మీరేం స్కోర్ చేయలేదు. 200 marks తో నోయల్ అండ్ స్వాతి లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ 2 items కి మీరు స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. ఓకే, ఈసారి ఈ టేబుల్ పైన ఐటమ్స్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, కిడ్స్ లంచ్ బాక్స్ వెయిట్ ఎంతో గెస్ చేయండి. ఆవిడ ఏదో వెయిట్ మిషన్ వేసుకొచ్చింది అయ్యా. హౌ క్యూట్. కిడ్స్ లంచ్ బాక్స్ ఆర్ స్నాక్ బాక్స్ బాగుంది కదా, క్యూట్, వెరీ క్యూట్. వెయిట్ ఎంతో చూడండి. ఓకే, నోయల్ వాళ్ళు రాసేసారు. ఇప్పుడు సాయి 50 grams. కాదు ఇప్పుడు నేను వెయిట్ చెప్తే మీరు కొడతారు నాకు. సరే చూపించు. నేను చూపించను ఇంకా, ఎందుకంటే 50 అయితే
చూసి వాడు తింటాడు. ఏమో ఎవరికి తెలుసు అది ఎక్కువ ఉంటే 180 grams. ఓ చూద్దాం చూద్దాం చూద్దాం. రండి అంటే సాయి మీరు దీనికి దగ్గరగా గెస్ట్ చేశారు కాబట్టి మీకు 100 marks. వస్తావా మంచికి వస్తావా భూమికి వస్తావా కన్న డిన్నర్ ఇస్తావా. వెరీ గుడ్ సాయి, 100 marks వచ్చేసాయి నీకు. ఇంకా లాస్ట్ ఒకటే ఉంది, ప్లాస్టిక్ స్టూల్. దీని వెయిట్ ఎంతో గెస్ట్ చేయండి. మీకు 100 marks వస్తే ఈ రౌండ్ విన్నర్ అయిపోతారు. సాయి మీకు 100 marks వస్తే టై బ్రేక్ వస్తుంది. ఇది 100% కేజీ పైనే ఉంటుంది. రెడీ? చూడు దమ్ముంది చాలా నిండిపోయి ఉంది గుండెల్ల పటాసే చాచి పెట్టి కొడితే ఎవటైనా మటాసే అబో అబో నవో దివో దుమ్ము దుమారే పటు పటు గల్లా పటు గుమ్ము గుమారే మర్చిపోయి రంకెలేస్త ఎమ్మ ఎమ్మారే. వెరీ గుడ్, రౌండ్ కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ వచ్చేసి సాయి మీకు 200 marks అండ్ అలాగే నోయల్ మీకు కూడా 200 marks. మళ్ళీ టై బ్రేక్ వచ్చింది. టై బ్రేక్ ఛాలెంజ్ ఆడాలనుకుంటున్నారా? లేదు మీ నలుగురు కలిసి నాతో ఫైనల్ లెవెల్ సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారా? అన్నా చాలా రోజుల తర్వాత మేము అందరం కలిసాము. బిగ్ బాస్ లో చాలా ఇండివిజువల్ గేమ్ ఆడాము అన్న మేమైతే. సో మీతో నలుగురు ఇలా కలిసి ఆడడం అంటే అది డెఫినెట్లీ ఇట్స్ వెరీ హ్యాపీ. మేము ఇద్దరం అదే పేస్ లో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీతో ఆడతాం. రెడీనా?